ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణం ఉన్నోళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్నోళ్ళు కట్టకురు భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు, ఇప్పుడే కట్టకురు, నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్, మంత్రికి నీకే శుద్ధి లేదు. నీ మంత్రిదో మాట నీదో మాట, నువ్వేమో కట్టుమంటావు, నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 316,000 అప్పుంటే 116,000 రూపాయలు కట్టేసింది నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు. మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య, 218,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు ఎస్బీఐ ఏడిబి నల్లగొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్, 204,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు. కట్టి ఇప్పటికి 10 రోజులే, మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య, 320,000 ఉండే మిత్తితో సహా 130,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 130,000 కట్టిండు. కట్టి ఇవాళకి 15 రోజులే, నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. సుస్మిత, బకిరి చెప్పేయాల గ్రామం, 301,846 ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా 130,000 కట్టిండు ఎస్బీఐ ఏడిబి సిద్దిపేట. 2 సెప్టెంబర్ 2024 నాడు కట్టిండు. ఇవాళకి 13 రోజులు అయింది, నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా. నేను ఉదాహరణకు ఒక 5 పేర్లు చెప్పిన, నల్గొండ ఏవో 3, మా సిద్దిపేట ఏవో 3 చెప్పిన. ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా, మరి చెయ్యి. మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా, చెయ్యి. మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, ఎవరు సన్నాసో, ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా. ఏమంటాడు, ఈ సన్నాసి ఆడ దాక్కున్నాడు అంటుండు. నేనట ఆడ దాక్కున్నానట, ఇలా స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో, రాజీనామా చేస్తానన్న సన్నాసి ఆడ దాక్కున్నాడు అన్నాడు. ఆడ దాక్కున్నా, నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి, మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. ఏడుంటా, నీ గుండెల నిద్రపోతా. అడుగడుగులు నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులు నిన్ను నిలదీస్తుంటా. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. ఏడవండుకున్నావు అంటున్నావు, ఏడవండుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా. యాడిషి పెట్టండి నిన్ను, యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నిన్ను ఎక్స్పోజ్ చేసిన. ఇంకా మాట్లాడండి, 4th సిటీ గురించి మాట్లాడుతుంటు. 4th సిటీ అసలు 4th సిటీ ఎక్కడదే, దాని గురించి చెప్పు జర జాగ ఎక్కడదో. ఫార్మాసిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్గా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది, ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. ఇంకా మన దగ్గర ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ప్రపంచంలో 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించారు. దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి 4th సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు, ఎక్కడిది 4th సిటీ ఊదరగొడుతున్నావు? అంతా ఏదో నేనే చేసినా ఈ 4th సిటీ అంతా ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు. వెనకటికట ఎవడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిండట, వడ్డించడం చేసి అంత నేనే చేసిన అన్నాడట. ఇది కేసీఆర్ గారు 12,000 ఎకరాలు 1500 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయిన ఆయన అంటే 4th సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసు ఇస్తామన్నారు. ఈ వాపసీ మరి, అయితే ఫార్మాసిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసీ, నీ 4th సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి,
రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చిండట, తెలియదా ఈ రాష్ట్ర రైతులకు? తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది అది. అది దొంగ రాత్రి 7 గంటలు అని చెప్పి 4-5 గంటల కరెంట్ ఇవ్వలే, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అది ఉత్త కరెంటు. నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా, మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు. ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు.